नमस्ते 3D9 मीडिया की स्वागत। सीपीआई जातीय महासभलो अक्टोबर नेल 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య వెల్లడించారు। ఈ సందర్భంగా జాతీయ మహాసభల పోస్టర్లను ఆయన విడుదల చేశారు। దేశంలో ప్రజా వ్యతిరేక మతోన్మాద శక్తులకు బాసటగా నిలుస్తున్న ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యచరణ ఈ సమావేశంలో రూపొందిస్తారని ఈశ్వరయ్య తెలిపారు। లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు మోదీ సర్కార్ కట్టబెడుతోందని ఆరోపించారు। రోజువారీ అవసరాలైన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ బస్సు రైలు చార్జీ బ్రతకును రోడ్లపాలు చేస్తుందని అన్నారు। జాతీయ మహాసభలకు అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని తెలిపారు। దాదాపు 30 దేశాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు హాజరవుతారని వివరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, బషీర్ ఉన్నీసా, విజయలక్ష్మి, వేణుగోపాల్ పాల్గొన్నారు। ఆ చెరలకు పాల్పడవంటిది ఇది చాలా దుర్మార్గకరమైన విషయం। ఈ భారతదేశాన్ని కాపాడడానికి భారతదేశంలో సెక్యులర్ వ్యవస్థను పరిరక్షించడానికి అన్ని రకాల శక్తులు ఏకం కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఓడించేటువంటి శక్తులన్నిటిని కూడా కలుపుకొని రేపు రానున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో అలాంటి ఒక సమర్థలమైనటువంటి పోరాటానికి పిలుపునిస్తూనే ఆ యొక్క విధానాలను వ్యతిరేకించేటువంటి శక్తులంతా ఐక్యం చేసి పోరాటం చేయడానికి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పిలుపునిస్తాము।